Hi students, welcome to my channel. Today's session Kruthrima Daralu Mariyu Plasticulu Ane Patam Pai Objective Type Prashnalu Chustaru. I wish you all the best. Once again, I request you to like, share and subscribe to my channel. Today's section Kruthrima Daralu Plasticulu Pai ఆబ్జెక్ట్ టైప్ ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్, సహజ దారపు వనరులు. సహజ దారపు వనరులు ఏవి అన్నాడు. సహజ దారాలు దేటి నుండి వస్తాయి? మొక్కలు అంటే చెట్లు మరియు జంతువుల నుండి లభించే వాటిని సహజ దారాలు అంటారు. చెట్లు జంతువుల నుండి లభించే దారాలను సహజ దారాలు అంటారు. కాబట్టి 1, 4 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. చెట్లు జంతువుల నుండి తయారయ్యే దారాలు, చెట్లు మరియు జంతువుల నుండి తయారయ్యే దారాలు ఏమంటాము? సహజ దారాలు అంటాము. దారమందలి చిన్న యూనిట్ను మోనోమర్ అంటాము. జతపరచు జుట్టుకాలిన వాసన వస్తే ఉన్ని. పేపర్ కాలిన వాసన వస్తే రేయాన్. జ్వాలలో కరగడం అక్రిలిక్ అనమాట. సో దారాలను గుర్తించేందుకు ఫ్లేమ్ టెస్ట్ జ్వాల పరీక్షలతో తెలుసుకోవచ్చు. సో దారాన్ని జ్వాల మంటలో ఉంచినప్పుడు పేపర్ కాలిన వాసన వస్తే అవి సహజ దారాలు, రేయాన్ లాంటివి. జుట్టు కాలిన వాసన వస్తే ఉన్ని. జ్వాలలో కరగడం మొదలు పెడితే అక్రిలిక్, నైలాన్ వంటివి అన్నమాట. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. మొట్టమొదటిగా తయారు చేయబడిన కృత్రిమ దారము, ఏది? నైలాన్. నైలాన్ పాలియమైడ్ లేని రసాయన యూనిట్లతో తయారైన పాలిమర్ అంటారు. పాలియమైడ్ మోనోమర్లైన ఎక్సామిథిలిన్, డయామిన్ మరియు సక్సినిక్ యాసిడ్లతో తయారగును అన్నాడు. కాబట్టి ఆప్షన్స్ చూసుకుంటే 1 సత్యము 2 అసత్యం అవుతుంది. తివాచీల తయారీలో ఉన్నికి బదులుగా వాడు దారము. సో తివాచీలు మా కార్పెట్స్ ఉన్నాయి, వీటి బదులుగా ఉన్నికి బదులుగా వాడేది ఏది అన్నాడు. ఉన్నికి బదులుగా వాడేది ఏది? నైలాన్ అన్నమాట. ఉన్నికి బదులుగా అక్రిలిక్ వాడతారు. సహజ పట్టు డ్యాష్ నుండి పొందుతాము. పట్టు పురుగుల నుండి సహజ పట్టు వస్తుంది. రేయానుకు మూల పదార్థము కాగితపు గుజ్జు నుండి తయారవుతుంది. కానీ సెల్యులోజ్ దారం అని కూడా అంటాము. అలాగే కృత్రిమ సిల్క్ అని కూడా అంటాము. రేయాన్ విషయంలో క్రింది వారిలో సత్యము కాని వాక్యము ఏది? రేయాన్ చౌకైనది, కరెక్ట్. డయపర్స్ తయారీలో వాడతారు, కరెక్ట్. అందరికి అందుబాటులో ఉంటుంది, కరెక్ట్. సో నీటిని పీల్చదు అన్నాడు. ఇది నీటిని పీల్చుతుంది. మా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నూలు పాలిస్టర్ దారాల మిశ్రమము ప్రత్యేకతలు ఏవి? నూలు మరియు పాలిస్టర్ను మిశ్రమం చేస్తే ప్రత్యేకతలు ఏమి? సౌకర్యవంతంగా ఉండడం, నల్లగని బట్ట ఇవ్వడం, నూలు పాలిస్టర్ తక్కువగా ముడుచుకోవడం. ఇది మా కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. అక్రిలిక్ ఇతర పేర్లు ఏమేమి ఉన్నాయి? అక్రిలిక్ను నకిలీ ఉన్ని అంటాము. కృత్రిమ ఉన్ని అని కూడా అంటాము. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. పాలిస్టర్ సాధారణంగా వాడే కృత్రిమ దారము. టెరిలిన్ అనేది ప్రాచుర్యంలో ఉన్న పాలిస్టర్. కాబట్టి 2 కూడా సత్యమే అన్నమాట. పాలిస్టర్ సాధారణంగా వాడక కృత్రిమ దారం అవుతుంది. టెర్లిన్ అనేది పాలిస్టర్ యొక్క పారాచర్యం పనొక పేరు అనమాట. జత పర్సెంట్ కోడ్ 1 మా రేజన్ ఐడెంటిఫికేషన్ కోడ్. ప్లాస్టిక్లు గుర్తించేదానికి వాడే కోడ్స్ అనమాట. కోడ్ 1 అంటే పిఈటి అంటాం. పిఈటి అంటే పాలిఎథిలిన్ టెరిప్తాలేట్. కోడ్ 2 అంటే హెచ్డిపి అంటాం, అధిక సాంద్రత గల పాలిఎథిలిన్ అంటాం. కోడ్ 3 అంటే పివిసి పాలీవినైల్ క్లోరైడ్ అంటాము.
బట్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ప్లాస్టిక్లలో మోనోమర్లు ఎన్ని విధాలుగా అమర్చబడి ఉంటాయి? ప్లాస్టిక్లలో మోనోమర్లు ఎన్ని విధాలుగా అమర్చబడి ఉంటాయి? రెండు విధాలమా. హారిజాంటల్లో స్ట్రైట్గా ఉంటాయి, క్రాస్ లింక్డ్ అంటాం. థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లకు ఉదాహరణ. థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లు బెకలైటు మరియు మెలమిన్ ఇవి రెండు కూడా థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లు మా. 1, 4 డి ఆప్షన్. సో థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లు బెకలైటు మెలమిన్. కొన్ని పదార్థాలు వేడి సమక్షంలో సూక్ష్మ భాగాలుగా విడగొట్టబడతాయి. సూక్ష్మ భాగాలుగా విడగొట్టబడేది వేడి సమక్షంలో నీరు, సూర్యకాంతి, ఆక్సిజన్ అన్ని నీటి సమక్షంలోనూ విడిపోతాయి. కొన్ని పదార్థాలు సూర్యకాంతి సమక్షంలో విడిపోతాయి, ఆక్సిజన్ సమక్షంలో విడిపోతాయి. సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వియోగం చెందితే అది జీవ విచ్ఛిన్న పదార్థము. కరెక్ట్ ఆన్సర్. సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా విచ్ఛిన్నం చెందకుంటే అది జీవ విచ్ఛిన్నము, చెందని పదార్థం, చెందని పదార్థము. కాబట్టి రెండు కూడా కరెక్టే. సో జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి రెండు పదాలు. సహజ ప్రక్రియ ద్వారా సులువుగా వియోగం చెందితే జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు అంటారు, విచ్ఛిన్నం చెందకపోతే చెందని పదార్థాలు అంటారు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పై రెండు కరెక్టే. నెక్స్ట్, డ్యాష్ సూత్రం పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుంది. 4R సూత్రం అంటాం. 1R వచ్చి రెడ్యూస్, 2R వచ్చి రీయూజ్, 3R వచ్చి రీసైకిల్, 4R వచ్చి రికవర్ అంటాము. ప్రస్తుతం రీసైకిల్ చేయని ప్లాస్టిక్, వీటిల్లో రీసైక్లింగ్ చేయని ప్లాస్టిక్ ఏది? ఎల్డిపిఈ. మా రీసైక్లింగ్ చేయని ప్లాస్టిక్ ఏది అంటే ఎల్డిపిఈ. ప్రస్తుతం రీసైకిల్ చేయని ప్లాస్టిక్ ఎల్డిపిఈ. మా ఈ పటం దేనిని తెలుపుతుంది? యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్, రీసైక్లింగ్ సింబల్, యూనివర్సల్ రీసైక్లింగ్ గుర్తు. ఎస్పిఐ విస్తరణ రూపము, ఎస్పిఐ విస్తరణ రూపము. మా సొసైటీ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ, సొసైటీ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ. దీని వాటిలో సహజ పాలిమర్ ఏది? సహజ పాలిమర్ ఏది? స్టార్చ్ మరియు సెల్యులోజ్ అనేవి మొక్కల నుండి లభిస్తాయి, కాబట్టి వీటిని సహజ పాలిమర్లు అంటారు. పాలిస్టర్ దారానికి ఉదాహరణ, పాలిస్టర్ దారానికి ఉదాహరణ టెరిలిన్ అనమాట. టెరిలిన్ అనేది వాడుకలోనున్న పాలిస్టర్కు మరొక నామము అన్నమాట. నెక్స్ట్ వన్, విసర్జనరహిత ప్లాస్టిక్ వాడకాన్ని అదుపు చేయు పద్ధతులు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము 1R సూత్రం, రెడ్యూస్ అంటాం. ప్లాస్టిక్ వస్తువులను తిరిగి వాడడము రీయూజ్ అంటాం, తిరిగి వాడడం రీయూజ్ అనమాట. 3, ప్లాస్టిక్ వస్తువును రీసైకిల్ చేయడము రీసైక్లింగ్ చేయడము. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి తిరిగి పొందడం రికవర్. దీనినే మనము 4R సూత్రము అంటాము, 4R ప్రిన్సిపుల్ అంటాము. 1R వచ్చి రెడ్యూస్ తగ్గించడము, 2R రీయూజ్ తిరిగి వాడడం, 3R రీసైకిల్ చేయడము, 4R రికవర్ అంటాం తిరిగి పొందడం అనమాట. కాబట్టి అన్నీ సత్యమే. ప్లాస్టిక్లను ఎక్కువగా వియోగం చెందడం వల్ల పర్యావరణకు హానికరమని తెలిపినా నీవు ఏ చర్యలను తీసుకుంటావు? ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాను, రీసైక్లింగ్ చేస్తాను, వాడమని సలహా చెప్తాను, కాలుష్యం గురించి ప్రజలకు తెలియజేస్తాను, అన్నీ సరైనవే. సహజ మరియు కృత్రిమ దారాల మధ్య తేడాను తెలుసుకున్న నీవు వంట చేసేటప్పుడు ఎటువంటి ధరించాలని మీ అమ్మకు సలహా ఇస్తావు అన్నాడు. ఏం సలహా ఇస్తావు? నైలాన్తో తయారైన దుస్తులు ధరించమంటాను, అక్రిలిక్తో తయారైన దుస్తులు ధరించమంటాను, కాటన్ వస్త్రాలు ధరించమంటాను, పాలిస్టర్తో తయారైన దుస్తులు ధరించమంటాను. సో కాటన్ వస్త్రాలు ధరించమని చెప్తాము. నెక్స్ట్ వన్, సో నైలాన్ మొట్టమొదట తయారైన కృత్రిమ దారము, రేయాన్ అనేది కృత్రిమ దారము, అక్రిలిక్ నకిలీ ఉన్ని అంటాము, ఉన్నిని సహజ దారము అంటాము. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. దీనివల్ల నైలాన్ ధర్మాలు దృఢమైనది, సాగుదల, తక్కువ బరువు, నీటిని పీల్చుకునే గుణము.
నైలాన్ దారం నీటిని పీల్చుకోదు. కాబట్టి ఆప్షన్ ఒకటి రెండు మూడు దృఢమైనది, సాగుదల మరియు తక్కువ బరువు. ప్లాస్టిక్ బాటిళ్లలో ఆమ్లాలు నిల్వ చేయడానికి గల కారణము. ప్లాస్టిక్లకు చర్యాశీలత లేదు. ప్లాస్టిక్లకు చర్యాశీలత లేదు. థర్మో ప్లాస్టిక్లు వేడి చేస్తే మెత్తబడతాయి. థర్మోస్టాటిక్ ప్లాస్టిక్లు ఆకారం మార్చలేము. రెండు సత్యమేమో, రెండు కరెక్ట్. మూడు, నెక్స్ట్, దారాలలో పెద్ద యూనిట్ కానిది ఏది? పెద్ద యూనిట్ కానిది ఏది? సో మోనోమర్ అనేది అతి చిన్న యూనిట్. డైమర్, రెండు మోనోమర్లు కలిస్తే డైమర్ అంటాము. మూడు మోనోమర్లు కలిస్తే ట్రైపర్ అంటాము. అనేక సంఖ్యలో మోనోమర్లు కలిస్తే పాలిమర్ అంటాము. పెద్ద యూనిట్ కానిది ఏది అన్నాడు కాబట్టి ఒకటి రెండు మూడు అనేవి చిన్న యూనిట్లు అవుతాయి. పాలిమర్ల అర్థాలేవి? పాలి అంటే ఎక్కువ, మర్ అంటే భాగము, యూనిట్ అన్నమాట. కాబట్టి పాలి మరియు మర్ల అర్థాలు, పాలిమర్ అనే పదము, పాలి మరియు మర్ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. పాలి అనగా అనేకము లేదా ఎక్కువ అని, మర్ అంటే భాగము లేదా యూనిట్ అర్థము. బి, రేయన్ నీటిని పీల్చుకుంటుంది దీనికి కారణము. రేయన్ నీటిని పీల్చుకోవడానికి కారణము, సో రేయాను సెల్యులోజ్తో తయారవుతుంది. సో సెల్యులోజ్తో తయారవుతుంది కాబట్టి ఇది నీటిని పీల్చుకుంటుంది. సో కాటన్ కూడా సెల్యులోజ్ ఉంటుంది కాబట్టి ఇది నీటిని పీల్చుకుంటుంది. వేడి చేసినప్పుడు మెత్తబడక వంచేందుకు వీలు కాని ప్లాస్టిక్ను థర్మోసెట్టిక్ ప్లాస్టిక్ అంటాము. కరెక్ట్. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లో మోనోమర్లు అడ్డంగా గొలుసులుగా మారి ఉండడం వల్ల వేడి చేసి మెత్తబడదు. సో ఏ సత్యము? బి అనేది, ఆర్ అనేది అసత్యం అవుతుంది. సి ఆప్షన్. సో అడ్డంగా ఉండకుండా ఏమవుతుంది? క్రాస్ లింక్డ్గా ఉంటాయి. ప్లాస్టిక్ను మండించినా అది కలిగించే కాలుష్య కారకము వాయు కాలుష్యము. వాయు కాలుష్యము కింది వల్ల శీతాకాలంలో ధరించే కృత్రిమ వస్త్రాలు ఏవి? శీతాకాలంలో ధరించే కృత్రిమ వస్త్రాలు సహజ వస్త్రాలు అయితే ఉన్నితో చేయబడినటువంటి స్వెట్టర్లు, శాలువలు ఇవి వాడతాం. కృత్రిమ వస్త్రాలు కాబట్టి అక్రిలిక్తో చేయబడిన శాలువలు, స్వెట్టర్లు ఇటువంటి వాడతాం. స్పోర్ట్స్ వస్త్రాలు అక్రిలిక్తో కాక నైలాన్తో తయారు చేసిన సో ఏం జరుగును అన్నాడు. దుస్తులు చెమట పీల్చుకోక చిరాకును కలిగిస్తాయి. నైలాన్ అనేది తేమను పీల్చుకోదు, చెమటను పీల్చుకోదు కాబట్టి చిరాకును కలిగిస్తాయి. దీనివల్ల క్రమంగా మొత్తం పాలియమైడ్ల ఘనపు ముక్కలను కరిగించాలి. దారాలు చల్లబరిచిన ఘనస్థితిని పొందుతాయి. వేడి చేయబడిన లోహపు పళ్ళెము ద్వారా తోస్తారు. వీటిని వడకడం, నేయడం చేస్తారు. సో ఫస్ట్ ఏం చేస్తారు ఆర్డర్లు? సో పాలియమైడ్ ముక్కలను కరిగించాలి. నెక్స్ట్, దారాలు చల్లబరిచిన ఘనస్థితిని పొందుతాయి. కాబట్టి లాస్ట్లో ఇది అర్థం. సీమ, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ గుర్తించు పరిచే. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ మా వేడి చేయడం, వేడి చేస్తే అది మరింత దృఢంగా మారుతాయి. అభి తన ఇంట్లో థర్మో ప్లాస్టిక్లు, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లు తెలుసుకోవాలనుకున్నాడు. అతడు చిన్న ప్లాస్టిక్ మొక్క సారా దీపం తయారు చేసినాడు. ప్రయోగం చేయడం అతడు తీసుకున్న జాగ్రత్త ఏమి? తన నోరు ముక్కు మాస్క్తో మూయడం, ముఖ్యంగా ఇది మా నోరు ముక్కు మాస్క్తో మూయడం. సునీత ఒకే పరిమాణం ఉన్న ఉన్ని, నూలు, పట్టు, నైల నాలుగు రకాల దారాల దృఢత్వాన్ని పరీక్షించినది. ఏ దారం ఎక్కువ పటిష్టమైనది? నైలాన్. అన్నిటికంటే ఎక్కువ గట్టిది పటిష్టమైన దారము నైలాన్. ప్లాస్టిక్ హ్యాండిల్ కలిగి ఉన్న పాత్రను లక్ష్మి స్టవ్ పై చూసినది. ఆమె మనసులో ఏర్పడే ప్రశ్న ఏది? లో నీళ్ల డబ్బాలు ప్లాస్టిక్తో ఎందుకు చేస్తారు? ప్లాస్టిక్ ఎందులో దృఢమైనది? లోహ పాత్రలకు ప్లాస్టిక్ హ్యాండిల్ని ఎందుకు వాడతారు? సో లోహ పాత్రలకు, వంట పాత్రలకు హ్యాండిల్స్, పిడులు ప్లాస్టిక్తో చేయబడి ఉంటాయి, ఎందుకని ఆ ప్రశ్న మొదలవుతుంది. ఎస్వెంత్ వేరు వేరు దారాలతో జ్వాలా పరీక్ష చేసినాడు.
దారం జ్వాలలో కరిగినది, జ్వాలలో కరిగినది. ఏ దారం ఉండదు, జ్వాలలో కరిగితే అది నైలాన్ గాని అక్రిలిక్ గాని ఉంటుంది. నూలు గాని రేయన్ అయితే ఇది పేపర్ కాలిన వాసన వస్తుంది. ఉన్ని లేదా పట్టు అయితే జుట్టు కాలిన వాసన వస్తుంది. నెక్స్ట్ చూడమ్మా, ఒక పారాగ్రాఫ్ ఇచ్చినట్టు కొన్ని క్వశ్చన్లు ఇటువంటివి పరీక్షలు మీకు ఇవ్వరు, కాకపోతే మోడల్ చూడమ్మా. లోహపు వంట సామాగ్రి పిడులను గాని స్విచ్ బోర్డుల తయారీలోను బేకలైట్ను వాడతారు. నెక్స్ట్ రెండవది, మెలమిన్ను సామాగ్రి తయారీలో వాడతారు. వంట వంట ప్లేట్లు అన్నమాట. మంట నిరోధించే శక్తి కలిగి ఉండటం వల్ల కంప్యూటరు టీవీ వంటి పరికరాల పైభాగం తయారీలో మెలమిన్ను వాడతారు. ఇప్పుడు వీటి నుండి కొన్ని క్వశ్చన్లకు జవాబులు నేర్చుకుందాం. పాట లోహపాత్ర పీడులను బేకలైట్ వాడడానికి గల కారణము, బేకలైట్ మా ఎందుకు వాడతారు? అధమ విద్యుత్ వాహకము, అధమ విద్యుత్ వాహకము, మరి అధమ ఉష్ణ వాహకము. ఇక్కడ అధమ ఉష్ణ వాహకము. స్విచ్ బోర్డులను డాష్ తో తయారు చేస్తారు, కారణము స్విచ్ బోర్డులు బెకలైట్ తో చేస్తారు, ఇది అధమ విద్యుత్ వాహకము. నెక్స్ట్ అగ్నిమాపక దళము దుస్తులు దేనితో చేస్తారు? అగ్నిమాపక దళం వారి దుస్తులు దేనితో చేస్తారు? మెలమిన్తో చేస్తారు. నెక్స్ట్ దారం రకం నైలాన్, నూలు, ఉన్ని ఇచ్చినాడు. వీటిని పై పట్టిన పరిస్థితి కింది ప్రశ్నలకు జవాబులు. నైలాన్ దృఢమైనది, నీటిని పిలుచుకోదు. నూలు నీటిని పిలుచుకుంటుంది. ఉన్ని వేడిని తట్టుకుంటుంది. వేసవిలో నువ్వు ఏ దుస్తులు ధరిస్తావు? వేసవిలో ఏ దుస్తులు ధరిస్తాము? నూలు దుస్తులు ధరిస్తాం, కాటన్ దుస్తులు ధరిస్తాం. పారాచూట్ తయారీలో నైలాన్ ఎందుకు ఉపయోగిస్తారు? ఇది దృఢమైనది, చాలా గట్టిది కాబట్టి. ప్రక్కపటంలో ఇమిడి ఉన్న విధానము, ప్రక్కపటంలో ఇమిడి ఉన్న విధానము. సో వేరువేరు దారాలు మిశ్రమము చేయడము, దాన్ని మిశ్రణము, బ్లెండింగ్ అంటాము. క్రింద లేబుల్లో హెచ్చు ఉష్ణోగ్రత వద్ద ఇస్త్రీని చేయడం సూచించేది. హెచ్చు ఉష్ణోగ్రతల వద్ద, ఒకటి ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బీమా. ఈ చిహ్నము దేనిని తెలుపుతుంది? సో బట్టలు బ్లీచ్ చేయరాదు. చిహ్నం దేనిని తెలియజేస్తుంది? సాల్వెంట్స్ వాడి మరకలు తొలగించే డ్రై క్లీనింగ్ ను చేయరాదు. మీ నాన్నగారు బజారు నుండి ఒక పైపు తెచ్చినాడు. ఆ పైపు దానిపై మీరు ఈ సింబల్ను గుర్తించినారు. సో ఈ సింబల్ ఎటువంటి ప్లాస్టిక్? ఇది పీబీసీ, పాలీవినైల్ క్లోరైడ్, పాలీవినైల్ క్లోరైడ్ మా. నెక్స్ట్ క్వశ్చన్, మానవ నిర్మిత ప్లాస్టిక్లలో మొదటిది, మానవ నిర్మిత ప్లాస్టిక్లలో మొదటిది పార్కెసైన్ అన్నమాట. పార్కెస్, అలెగ్జాండర్ పార్కెస్ అనే అతడు, అలెగ్జాండర్ పార్కెస్ అనే అతడు తయారు చేసిన దాన్ని పార్కెసైన్ అనే పేరుతో పిలువ. ముత్యాలు విలువలు రాళ్ల యొక్క ప్రత్యామ్నాయము. ముత్యాలు విలువైన రాళ్ళు మా, ముఖ్యంగా ముత్యాలు విలువైన రాళ్ల బదులు బెకలైట్ ప్రత్యామ్నాయమైంది. ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు, ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు బెకెల్యాండ్ అనమాట. డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడుతున్న సంచులు, డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడుతున్న సంచులు, పాలిథిన్ సంచులు. మనం సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్లు ఎన్ని రకాలు? సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్లు ఎన్ని రకాలు? ఆరు రకాలు. సాధారణంగా రీసైకిల్ చేయగల ప్లాస్టిక్ను డ్యాష్తో సూచిస్తారు, రీసైకిల్ చేయగల ప్లాస్టిక్ను డ్యాష్తో సూచిస్తారు. ఒకటి రెండు కోడ్లు రీసైకిల్ చేయవచ్చును, ఏ మరియు బిడి. నెక్స్ట్ క్వశ్చన్, నైలాన్ క్రింది వల్ల వేడి తయారీకి ఉపయోగపడుతుంది. టూత్ బ్రష్లు, రోపులు, కార్ సీటు బెల్టులు, కర్టెన్లు, అన్నిటిలోనూ నైలాన్ దారాన్ని వాడతాము. వెరీ గుడ్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే.